నాకు ఈ అవకాశం ఇచ్చిన పేమ్స్ అన్న వారికి నా తోటి జ్ఞానులందరికీ పాదభై వందనాలు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న లక్ష్మణ్ మాస్టర్ గారికి పాదభై వందనాలు నేను ఫస్ట్ లక్ష్మణ్ సార్ దగ్గరికి వెళ్ళాను నా అనారోగ్య రీత్యా నేను బతుకుడే కష్టం ఉండే అయినా బతికి బయటపడ్డా ఈ ధ్యానం ఇంత గొప్పదా ధ్యానం అంటే ఏంది ఈ రామానాల ఆటల తింటే నీతి గాడ తినాలి చేస్తే ధ్యానం చేయాలి అని నేను అనుకున్నా అనుకొని రోజు ప్రతి రోజు చేస్తున్నా చేస్తున్నా నా అనారోగ్య రీత్యా నేను చూసిన జన్మ ఏంది మాస్టర్ నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అని నా ప్రాబ్లం ఏంది అసలు నేను ఎవ్వరు ఎందుకు వచ్చాను ఏం చే అంటే నా కర్మని ఇంకా ఓలే నేను ధ్యానం చేస్తా అంటే బాబు నువ్వు నీ జన్మల్ని ఇంకా ఓలే నువ్వు బతుకులే కాస్త నువ్వు అంత అనారోగ్య రీత లేకుండా మా పెరిమిడి దగ్గర రాపోదు ధ్యానంలో ఉండకపోదు ధ్యానకు వచ్చినావు అంటే అనారోగ్యం ఏ రకంగా వచ్చినావు చేస్తున్నావు చేస్తా ఫస్ట్ రాము సార్ దగ్గరికి పోయినా ఇది తొంభై ఒకట్లా పోయిన వాళ్ళే ఆయనే ఆ స్కూల్ మాస్తారు పొద్దున ఆయన ఎక్కువ పట్టించుకోలేదు మనకు నాకు ప్రాబ్లం బాగుండే అదే పది సంవత్సరాలు మళ్ళీ జ్ఞాపించిన ఒకసారి లక్ష్మీ మాస్టారు కలిసి కలిసి లక్ష్మీ మాస్టర్ ఎందుకు వస్తావు రా అది అంటే లక్ష మాస్టర్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నా ఇరవై సంవత్సరాలు చేస్తున్నా నాకు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు నాకు ధ్యానం చేస్తున్నా నా అనారోగ్య రహిత నేను సత్య సవాల్ లాంటి వాడిని మన బిల్లపల్లి జ్ఞానులు అందరూ నన్ను ప్రోత్సహించి ఇవాళ నా ప్రాణంతో నా కుటుంబంతో అందరినీ అన్నీ మాస్తారు వీరందరూ ఉమా మాస్తారు శంకరాన్న మాస్తారు వీళ్ళందరూ కలిసి నన్ను ఒక జ్ఞానంలా చేస్తారు చేసింది నాకు సుభాష్ పాత్రిజీ ఎంత ముఖ్యమో నాకు లక్ష్య మాస్టర్ అంత ముఖ్యం సుభాష్ పత్రిజీ ఆయన ఆయనను కల్పించిన మరి వ్యక్తి జ్ఞానంలా ఇంట్రెస్ట్గా కల్పించిన లక్ష్య మాస్తారు నేను రామాస్త దగ్గర నుంచి అలిగిపోయినా ఎందుకంటే నన్ను పట్టించుకుంటాడు నేను ఎందుకు రావాలా అని ఉన్నా కానీ లక్ష్య మాస్తారు నన్ను తీసుకొచ్చి ప్రోత్సహించి నేను ఉన్నా అని వీరందరితో మన బిల్లపల్లి జ్ఞానంతో అందరినీ దీన్ని మన పెరిమి సొసైటీని చాలా ఎక్కువ పెంచి పోషించిండు ఇంపార్టెంట్ వ్యక్తి మన బిల్లపల్లికి వెన్నెముక లాంటి వాడు లక్ష్యం మాస్తారు రామ్ మాస్టర్ వచ్చిన దాన్ని నిలబెట్టి తక్కువ ఉంటుంది కారణమైంది లక్ష్యం మాస్టర్ లక్ష్మీ మాస్టర్ గురించి అన్నీ చెప్పినా చాలా తక్కువ ఆయన సింగరణ పని చేసుకుంటా ఈ ఇంతమందిని అన్నీ ఒడిదాడుగులు అన్నీ అన్నీ సంభాలించుకుంటా అందరినీ ఇంత గ్రూప్ తయారు చేసి ఒక సొసైటీ పెరిమిడి కావాలని పట్టుదలతో జీఎం గారితోని అందరితో వేకించి దాని పట్టుదలతో మా అందరిని తీసుకొచ్చింది నేను అనారోగ్యం ఉన్న నేను కష్టం నాకు నర్సు కష్టం నన్ను ఇంత ఇంత ప్రోత్సహించి మేము ముందు మాట్లాడుతుంటాను అంటే పెన్న వారికి ఇంత పాదాము అని చెప్పండి లేకుంటే నా పరిస్థితి వల్ల నన్ను ఎవరైనా చూస్తే నేను డ్రింక్ చేసి వస్తుండో తాగి వస్తు వాళ్ళని చూసి నేనే భయపడదు వాళ్ళు ఏమో అని అనుకుంటాను నాకు ఒక ప్రౌడ్ అనేది పెరిగింది నేను ధ్యానము ధ్యానం నాకు ఎన్న ఉన్నది ఈ ధ్యానం ఉన్నా రోజు నాకు ఇక్కడ వేస్తుంది ఇక్కడ పోతుంది తిమ్మి వచ్చినప్పుడు నిమిషాలు ధ్యానం కూర్చుంటా కూర్చున్న తర్వాత పోతుంది వెళ్ళి అట్లా నేను నా ప్రాణరీత్యా కాపాడుకుంటున్న అన్న ఆరోగ్యం కౌశల్యం మేడం ఈ లక్ష్మస్తారు వీళ్ళ ఉమా మాస్తారు శంకర్ మాస్తారు వీరందరూ నన్ను ప్రోత్సహించి ఇక్కడ పిల్లపల్లి ప్రతి ఒక్క అభిమాని సాయి మాస్తారు అందరూ కూడా నన్ను జాలితోనో దారితోనో మొత్తం మీద నన్ను ఒక పెరిమిడ్ ధ్యాన సత్వం నాకు కల్పించింది సలేదా మాస్టర్ ఆ సలే మాస్టర్ దగ్గర మేము నేర్చుకున్నాం సలే మాస్టర్ పెరిమి ఆమె ఆమె దగ్గర కూడా నేర్చుకున్నాం పన్నెండు సంవత్సరాల కింద మటర్ చికెన్ తినేది ఆ తిన్నప్పుడు చేసిన దానకు ఇప్పటి దానికి చాలా తేడా ఉంది అప్పుడు ధ్యానం కుదిరపోవు ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం వింటే నాకు దానం అనేది కుదురుతుంది కుదురుతుంది అని నేను మొన్న మాస్టర్ని ప్రశ్నించుకున్నా ఏం మాస్టర్ నేను పది పన్నెండు సంవత్సరాలు దానం చేస్తాను నాకు ఇంకా ఏంది ఇంకా ఈ మనకుడు అవి తిమ్మిరి దక్కలేం మాస్తారంటే బాబు నీకు టైం కాలే నీకు టైం వచ్చిన తర్వాత అది ఆల్రెడీ అవుతుంది గంటల గంటలు ధ్యానం చేయి గంట గంటలు ధ్యానం చేయి చెయ్యి అన్నాడు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో గంట గంటలు ధ్యానం చేయలేకపోయినా ఇప్పుడు నేను గంటల గంటలు కాదు ఎన్ని టైంలు అంటే అన్ని టైం చేస్తున్నా కానీ నాకు ఇది ఒకటి ధ్యానం వల్ల నాకు ఒకటి తట్టుకునే శక్తి ఏదైనా ఎంత బాధా విషమైనా ఎంత బాధ విషమైన కుటుంబ విషయమైనా ఎంత బాధ అని ఒకటి ఒకటి తట్టుకునే విషయం నాకు ఇచ్చిండు మాస్టర్స్ నాకు అందించిండు అంటే ధ్యానం చేయడం వల్ల నాకు ఆపదలు వస్తున్నాయి వస్తున్నాయి కానీ పోతున్నాయి పోతుంటే దాన్ని తచ్చుకునే శక్తి నాకు ఇచ్చింది ధ్యానం ధ్యానం ఇచ్చింది సుభాష్ పత్రిజికి సాయి మాస్టర్కి వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి ఇవాళ ఇక్కడ నిలబట్టి రామోసందరూ మాట్లాడు కౌశాల మాస్టర్ శల మాస్టర్కు నాకు తెలిసిన మాస్టర్లు కొందరు యాకచ్చ మాస్టర్ పేరు చెప్పిన బాలకృష్ణ మాస్టర్ అందరూ మాస్టర్ నన్ను ఇవాళ ఇక్కడ ఆనందం అనిపిస్తుంది నా పేరు శ్రీనివాస్ గౌడు బెల్లంపల్లి అశోక్నగర్ ఇల్లు కానీ నా మెదడులో ఈ నరమ అనేది అది ఏ పడుతుని కాదు అన్నారు అయినా కాకుండా దాన్ని రుచిపెట్టిన నేను అనారోగ్యం ఉన్నా లేను నేను మంచిగా ఉన్నా అని మాట మాట్లాడుతూ నేను వీళ్ళతో సమానంగా ఆరోగ్యవంతులు సమానంగా ఆడతో తిరుగుతున్నా తిరుగుతున్నా అంటే నన్ను ఈ ప్రోత్సహిస్తున్న మాస్టర్స్కు చాలా చాలా అభివందనాలు